మనం ఎస్ఆర్ ఎంఆర్సీబీ మాధవపూర్ రెస్టారెంట్ ఉన్నామండి. ఇక్కడ ఫుడ్ తిన్న కస్టమర్ మనతో పడుతున్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? రెగ్యులర్గా మా పక్కన ఆఫీస్ నుంచి రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడ. ఓకే, సర్వీస్ కానీ ఓనర్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా తింటూ ఉంటాం. ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో చూసారు కదండి కస్టమర్ రివ్యూ. అలాగే మనతో పాటు ఇంకొక కస్టమర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సార్. ఓకే, కస్టమర్ అయితే మేము పక్కనే ఉంటాం, ఇక్కడికే వస్తూ ఉంటాం. ఓకే, ఫుడ్ అయితే చాలా బాగుంది, వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, అందుకని మేము ఎన్ని హోటల్స్ ఉన్నా కూడా ఏరియాలో ఇక్కడికే రావడానికి ఎక్కువగా ప్రముఖంగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, సో చూసారు కదండి కస్టమర్స్ రివ్యూ ఇది. సో ఎస్ఆర్ ఎంఆర్సీబీ రెస్టారెంట్కి తప్పకుండా మాధవపూర్ వస్తే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం ఎస్ఆర్ ఎంఆర్సీబీ మాధవపూర్లో అండి. అండ్ ద సేమ్ టైం రామ్ రెడ్డి గారు మనతో పడుతున్నారు. అండ్ అలాగే ఎస్ఆర్ ఎంఆర్సీబీలో బెస్ట్ సర్వీస్, అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించి మనం రామ్ రెడ్డి గారిని తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మనం నేర్చుకుంటే ఎస్ఆర్ ఎంఆర్సీబీ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చక్కని ఫుడ్ అందిస్తున్నారు. సో మన దగ్గర ఎటువంటి ఐటమ్స్ లభిస్తాయి? ఓకే, నాన్ వెజిటేరియన్. ఓకే. సో ఇక్కడ అంటే జనరల్గా బయట దొరికే ఐటమ్స్ కన్నా చాలా భిన్నంగా దొరుకుతాయి అన్నమాట. అండ్ అలాగే మీరు నాట్కొండ గురించి చూస్తే కుండలో ప్రిపేర్ చేస్తారండి. సో సార్ మన దగ్గర స్పెషల్ పాట్ బిర్యానీ, పాట్ చికెన్ అండ్ పాట్ నాట్కొండ బిర్యానీ అండి. సో 100% ఇక్కడ ఎవరైతే మాధవపూర్కి వస్తారో, అలాగే ఎవరైతే ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ సౌత్ ఇండియన్ స్టైల్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్లీజ్ విజిట్ ఎస్ఆర్ ఎంఆర్సీబీ రెస్టారెంట్ మాధవపూర్. సో ఫర్దర్గా మరో రెస్టారెంట్ కొంతమంది కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. దిస్ ఈజ్ ఈశ్వర్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.